మార్నింగ్ పిల్లలు, ఈరోజు మనం పరమాణు నమూనా అనే సైన్స్ పాఠం చెప్పుకోబోతున్నాం. సైన్స్ అంటే పరిసరాలకు సంబంధించిన విజ్ఞానం. పిల్లలు, మీ చుట్టూ ఉన్న పరిసరాలను ఒకసారి గమనించండి. అనేక రకాల వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమిస్తాయి. వాటినే మనం పదార్థాలు అని అంటాం. పదార్థాలు మూడు రకాలుగా ఉంటాయి, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. పిల్లలు, మరి ఈ పదార్థాలన్నీ ఎలా తయారయ్యాయి, వాటిలో మూల పదార్థం ఏమిటి అని శాస్త్రవేత్తలు ఆలోచించారు. ఈ పదార్థాలన్నీ అణువుల చేత, అణువులు పరమాణువుల చేత నిర్మింపబడినాయని తెలిపారు. అనగా ఉదాహరణకి, నీరు ఒక పదార్థం. ఈ నీరు నీటి అణువు అనగా H2O చేత నిర్మించబడింది. ఈ నీటి అణువు మళ్ళీ రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు, మొత్తం మూడు పరమాణువుల చేత తయారైంది. పిల్లలు, పరమాణువు అనగా విభజింప వీలు కాని అతి సూక్ష్మమైన కణం. పరమాణువును ఇంగ్లీష్లో ఆటమ్ అని అంటారు. ఆటమ్ అనే పదం ఎటోమియో అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఎటోమియో అనగా విభజింప వీలు కానిది అని అర్థం. అయితే పిల్లలు, మొట్టమొదటి పరమాణు సిద్ధాంతాన్ని జాన్ డాల్టన్ 1803 ప్రతిపాదించారు. డాల్టన్ ప్రకారం పరమాణువును విభజింపలేము. ఒకే మూలక పరమాణువులన్నీ ఒకే రకంగా ఉంటాయి, వేరువేరు మూలక పరమాణువులన్నీ వేరువేరుగా ఉంటాయి. అయితే పిల్లలు, శాస్త్రవేత్తలు నూతన సత్యాలు ఆవిష్కరించినప్పుడల్లా విజ్ఞాన శాస్త్రంలోని సిద్ధాంతాలు మారుతూ ఉంటాయి. ఎలాగంటే, ఇంతకుముందు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవని చదువుకున్నాం. కానీ ప్రస్తుతం ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటున్నాం. అలాగే శాస్త్రవేత్తల ప్రయోగాల ఫలితాలు డాల్టన్ సిద్ధాంతాన్ని ప్రశ్నించాయి. అనగా పరమాణువును విభజించవచ్చునని, ఈ పరమాణువు అనేక చిన్న చిన్న కణాల చేత నిర్మితమైనాయని భావించారు. ఆ చిన్న చిన్న కణాలలో ముఖ్యమైనవి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. వీటినే పరమాణు ఉపకణాలు లేదా పరమాణు ప్రాథమిక కణాలు అని అంటారు. ఎలక్ట్రాన్లను జేజే థామ్సన్ కనుగొన్నారు. వీటికి ఋణావేశం ఉంటుంది. ఇవి అతి స్వల్ప ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ప్రోటాన్లను గోల్డ్ స్టెయిన్ కనుగొన్నారు. ఇవి ధనావేశాన్ని కలిగి ఉంటాయి. వీటి ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి 1840 ఎక్కువ. ఇక న్యూట్రాన్లను జేమ్స్ చాడ్విక్ కనుగొన్నారు. ఇవి తటస్థంగా ఉంటాయి, ఏ ఆవేశము ఉండదు. వీటి ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది. అయితే పిల్లలు, మరి ఈ పరమాణు ఉపకణాలు పరమాణువులో ఏ విధంగా అమర్చబడి ఉంటాయి? పరమాణువును గోళాకారంగా ఉందని భావిస్తే ఈ కణాలన్నీ పరమాణువంతటా విస్తరించి ఉంటాయా, లేక కొన్ని కణాలు మధ్యలో ఉండి మిగిలినవి వాటి చుట్టూ ఉంటాయా? సందేహాలు వస్తున్నాయి కదా. పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ల అమరికనే పరమాణు నమూనా అని అంటారు. చాలామంది శాస్త్రవేత్తలు పరమాణు నమూనాను వివరించే ప్రయత్నం చేశారు. పిల్లలు, మొట్టమొదటి పరమాణు నమూనాను జేజే థామ్సన్ ప్రతిపాదించారు. వీరు ఇంగ్లాండ్కు చెందిన శాస్త్రవేత్త. వీరు 1906 ఎలక్ట్రాన్ను కనుగొన్నందుకు గాను నోబెల్ బహుమతిని పొందారు. వీరే కాక వీరి శిష్యులలో 7 నోబెల్ బహుమతిని సాధించారు. వారిలో వారి కుమారుడు జార్జ్ థామ్సన్,
మరియు ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ ఉండడం విశేషం. అయితే పిల్లలు, థామ్సన్ తన పరమాణు నమూనాను ప్రతిపాదించే నాటికి న్యూట్రాన్ కనుగొనబడలేదు. కాబట్టి థామ్సన్ తన పరమాణు నమూనాలో ఎలక్ట్రాన్ ప్రోటాన్ల అమరికను మాత్రమే వివరించే ప్రయత్నం చేశారు. థామ్సన్ తన పరమాణు నమూనాను ఫ్రూట్ బన్ తోటి పోల్చారు. ఫ్రూట్ బన్ లోని ఎరుపు ఆకుపచ్చ పండ్ల ముక్కల మాదిరిగా పరమాణువులో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అమరి ఉంటాయని భావించారు. అందుకే థామ్సన్ నమూనాను ప్లమ్ పుడ్డింగ్ మోడల్ అని కూడా అంటారు. అదేవిధంగా థామ్సన్ నమూనాను పుచ్చపండుతో కూడా పోల్చవచ్చు. పుచ్చపండులో ఎరుపు రంగు గుజ్జులాగా ధనావేశం పరమాణు అంతటా విస్తరించి ఉంది. దానిలోని విత్తనాల మాదిరిగా ఎలక్ట్రాన్లు ధనావేశంలో ఉదగబడి ఉంటాయని భావించారు. అందుకే థామ్సన్ నమూనాను పుచ్చపండు నమూనా అని కూడా అంటారు. థామ్సన్ నమూనాలోని అంశాలు: పరమాణువు గోళాకారంగా ఉండి ధనావేశం పరమాణు అంతటా విస్తరించబడి ఉంటుంది. దానిలో ఎలక్ట్రాన్లు ఉదగబడి ఉంటాయి. పరమాణు ద్రవ్యరాశి పరమాణు అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది. ధనావేశాలు ఋణావేశాలు సమాన సంఖ్యలో ఉండడం వల్ల పరమాణువు తటస్థంగా ఉంటుందని భావించారు. అయితే పిల్లలు, మళ్ళీ శాస్త్రవేత్తల ప్రయోగాలు థామ్సన్ నమూనాను తిరిగి ప్రశ్నించారు. అంటే పరమాణువులో ధనావేశం ఋణావేశం ఆ విధంగా కలిసి ఉంటే పరమాణువు వ్యవస్థితమయ్యే అవకాశం లేదని ప్రయోగాలు నిరూపించాయి. తర్వాత థామ్సన్ నమూనాలోని లోపాలను సవరిస్తూ రూదర్ఫర్డ్ తన నమూనాను ప్రతిపాదించారు. పిల్లలు, ఏం నేర్చుకున్నామో చూద్దామా? పరమాణు ఉపకణాలు, ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ల అమరికను పరమాణు నమూనా అంటారు. జేజే థామ్సన్ ప్లమ్ పుడ్డింగ్ నమూనా లేదా పుచ్చపండు నమూనా అంశాలు మరియు లోపాలు. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.